లైఫ్లో కొన్ని ప్లేసెస్కి సింగిల్గా వెళ్తే బాగుంటుంది, అదే ఇంకొన్ని ప్లేసెస్కి ఫ్రెండ్స్తోనే వెళ్తేనే బాగుంటుంది. అటువంటి ప్లేసుల్లో మన ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ టూరిస్ట్ ప్లేస్ అయిన లోనావాలా. వర్షాకాలంలో వెళ్ళండి మా అమ్మ ఇక్కడికి, ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ నేచర్ కానీ, అసలు ఆ వెదర్, అక్కడ వాటర్ ఫాల్స్ అవి చాలా బాగుంటాయి. చుట్టూ ప్రకృతి అందాలతో అతిరిపోయేలా ఉంటుంది. ట్రస్ట్ మీ గాయ్స్, ఒక 2-3 డేస్ ప్లాన్ చేసుకోండి వర్షాకాలంలో. లోనావాలాని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏమేమి చూడాలి, మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రడాన్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ విజయవాడ. ఆల్రెడీ తమిళ్ చూసే ఉంటారు, లోనావాల ఫుల్ టూర్ ప్లాన్. రీసెంట్గా మనమైతే లోనావాల సిరీస్ని చేసాము. వీడియోస్ అబ్బా చాలా బాగున్నాయి, సూపర్ లొకేషన్స్. అసలు మంచి పీక్ సీజను, ఆగస్టు ఎండింగ్లో వెళ్ళాను, చాలా బాగుంది. లోనావాలాకి మ్యాక్సిమం జూలై నుంచి అక్టోబర్ మిడ్ వరకు వెళ్ళండి, మంచి వ్యూస్ దొరుకుతాయి మీకు, మంచి పీక్ సీజన్ కూడా. అలాగే లోనావాలాలో బైక్ రెంటల్స్ అసలు కష్టం, చాలా కష్టం, దొరకవు అసలు, ఉండవంటున్నారు. నాకైతే, నేను కూడా ట్రై చేశాను కానీ ఎక్కడా దొరకలేదు. మ్యాక్సిమం క్యాబ్స్ ఆటోసే ఉన్నాయి అక్కడ. మీరు కనుక మినిమం ఒక 4-5 మెంబర్స్ వెళ్తే హ్యాపీగా క్యాబ్ బుక్ చేసేసుకోండి. పెర్ డేకి 2500 అలా ఉంటుంది, చార్జ్ చేస్తారు. అంటే సీజన్ బట్టి రేట్ చేంజ్ అవుతూ ఉంటాయి. 2000 కూడా మనం బార్గెన్ చేసుకోవచ్చు కొంచెం అన్ సీజన్లో వెళ్తే. సీజన్లో అయితే 2500 అలా వెళ్తారు. కానీ మంచి పీక్ సీజన్లో వీకెండ్స్ మాత్రం అస్సలు వెళ్ళొద్దు, చాలా కష్టం, ట్రాఫిక్లో బుక్ అయిపోతారు. కొంచెం నార్మల్ డేస్ అయితే ప్లాన్ చేసుకొని చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా బైక్ మీద తిరగాలి, 1-2 మెంబర్స్ వెళ్తున్నారు అనుకుంటే మీకు మంచి ప్లాన్ ఏంటంటే పూణే వెళ్ళిపోయి, పూణే నుంచి పెర్ డే 400-500కి బైక్ రెంటల్స్ దొరికేస్తాయి. ఒక 2-3 డేస్కి మనం బైక్ రెంటల్ తీసేసుకొని పూణే నుంచి లోనావాలా అనేది 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంతే, అక్కడికి వచ్చేసి హ్యాపీగా ఒక రూమ్ తీసుకొని 2 నైట్స్ 3 డేస్ ప్లాన్ లాగా మళ్ళీ పూణే రిటర్న్ వెళ్ళిపోయి పూణే నుంచి మన తెలుగు రాష్ట్రాలు తిరిగి వచ్చేయచ్చు. అది బెస్ట్ ప్లాన్. అదైతే లోనావాలా అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ చాలామందికి ఏంటంటే లోనావాలా అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత లోనావాలా అనేది ఒక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయిపోద్ది, చాలా బాగుంటుంది. అయితే మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది తెలుస్తుంది. లోనావాలా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో, ఒకసారి చూడండి. నచ్చితే మాత్రం ఒకసారి వీడియోస్ అయితే చూడండి, చాలా బాగుంటాయి. మన సిరీస్ అయితే లోనావాలా అంత ఎక్కువ వ్యూస్ రాలేదు, ఫ్లాప్ అయింది ఓకే, బట్ కానీ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఒక వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చితే, నచ్చకపోతే ఓకే స్కిప్ చేసేయండి ఓకేనా. ఇంకా లోనావాలకి ఎలా చేరుకోవాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి లోనావాలాకి. జస్ట్ స్లీపర్ అయితే టికెట్ 100-500, అప్ అండ్ డౌన్ 1000 రూపీస్లో అయిపోద్ది, అప్ అండ్ డౌన్ 1000 రూపీస్. అక్కడ హోటల్స్ ఎలాగా, ఫుడ్ ఎలాగా అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ కంటిన్యూషన్ వస్తూ ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. ఒక 3 డేస్ ప్లాన్ అయితే మీకు చెప్తాను, తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే సపోర్ట్ చేయండి, కొంచెం షేర్ చేయండి ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. ఇదే మన విజయవాడ రైల్వే స్టేషన్, ఇంకా లోపలికి వెళ్దాం. ట్రైన్ వచ్చేసింది, డైరెక్ట్ లోనావాలా ట్రైన్ ఇది. ఇది ఒక కాకినాడ పోర్ట్ నుంచి లోకమాన్య తిలక్ టెర్మినల్ అంటే ముంబై వెళ్ళిపోతుంది. మనం మధ్యలో లోనావాలాలో దిగిపోతాం. దీని ట్రైన్ టికెట్ 500, స్లీపర్ అయితే 500తో మనం డైరెక్ట్గా లోనావాలా వెళ్ళిపోవచ్చు. గుంటూరు వచ్చేసాం ఇప్పుడు మనం. మనం విజయవాడలో 1 గంటకి స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ 9:00 కల్లా మనం లోనావాలాలో ఉంటాం. ఇంకా డైరెక్ట్గా లోనావాలా స్టేషన్లో కలుసుకుందాం. లోనావాలా దగ్గరికి రాగానే వర్షం కుమ్మేస్తుంది. పూణే దాటిన దగ్గర నుంచి లోనావాలా వెళ్ళే ఈ మధ్యలో వ్యూస్ చాలా బాగుంటాయి. లోనావాలా వచ్చేసాం. మన 7th స్టేట్ లోనావాలా. రావడంతోనే వర్షం వెల్కమ్ చెప్పింది. ఇది లోనావాలా రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుంచి ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ ఆటోస్ ఉంటాయి, మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే సర్వీస్ ఆటోలు ఇక్కడ ఉంటాయి, యూస్ చేసుకోండి. స్టేషన్ దగ్గరలోనే రూమ్ తీసుకొని ట్రై చేయండి, మీకు మధ్యలో ఉన్నటువంటిది మనకు తిరగడానికి కూడా ఈజీగా ఉంటుంది. వీకెండ్స్ వస్తే పరిస్థితి ఫుల్ ట్రాఫిక్ అయిపోద్ది, మ్యాక్సిమం వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే మీరు వెళ్ళినప్పుడు
ఈ ఘాట్ రోడ్లో వెళ్తూ ఉంటారు కదా, చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, చాలా బెటర్ అది. నేను స్టే చేసింది కోపూరి అనే విలేజ్లో, అంటే మెయిన్ లోనావాల రైల్వే స్టేషన్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు ఇక్కడ వరకు రావాల్సిన లేదు, నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల ఇంత దూరం వచ్చాను ఇక్కడ స్టే చేయడానికి. మీరు ఒక్కసారి booking.com లేదా అగోడాలో రూమ్స్ చెక్ చేయండి, చాలా తక్కువ బడ్జెట్లో రూమ్స్ దొరికేస్తాయి. లోనావాలా స్టేషన్లో ఉండడానికి దగ్గరలో ఉండడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. డే 1లో చూడాల్సిన ప్రదేశాలు గగనగిరి స్వామీజీ టెంపుల్. ఇదంతా అనిల్ అంబానీ గారు కట్టించిందంట. ఇదంతా ఆయనకి స్వామీజీ అంటే చాలా ఇష్టం అంట, ఆయన బాగా నమ్ముతారంట, అందుకని 100 ఎకరాల్లో ఇది ఏర్పాటు చేశారు. చూడండి ఎంతమంది వస్తూ ఉంటారో. తెలుగు వాళ్ళకి చాలా తక్కువ మంది తెలుసు, కానీ హిందీ వాళ్ళకి బాగా తెలుసు. ఈ చాలా ఫేమస్ ఈ ఆశ్రమం, అందుకే బీభత్సంగా వస్తున్నారు జనాలు. ఈ సైడ్ ఉంటే మాత్రం ఒకసారి ఈ స్వామీజీ దర్శనం కూడా చేసుకోండి. నెక్స్ట్ అక్కడ నుంచి లోనావాలా సిటీకి రావడానికి మధ్యలోనే కండాల పాయింట్స్ ఉంటాయి, వ్యూ పాయింట్స్, ఇవన్నీ చూసుకొని వెళ్ళిపోవడమే. మాకేంటంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్నారు కదా, వాళ్ళ వల్ల ఇక్కడ బైక్ రెంటల్స్ అయితే మాకు దొరికినాయి, అవి యూజ్ చేసుకున్నాం. మీరు ఏదైనా హోటల్లో స్టే చేస్తే కనుక వాళ్ళని బైక్ రెంటల్ ఏదైనా అరేంజ్ చేయమనండి, కొంతమంది అరేంజ్ చేస్తారంట. ఆ చాయిస్ ఉంటే మీకు అరేంజ్ చేస్తారు, అది దొరికితే మాత్రం చాలా బెటర్. ఇదంతా కండాల వ్యూ పాయింట్. మీకు కనిపించేది కూనే వాటర్ ఫాల్స్, అది అక్కడ కూడా మనకి వే ఉంటుంది, వెళ్ళాలనుకుంటే అటు కూడా వెళ్ళొచ్చు. మనం ఈరోజు చూడాల్సిన వేరే ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం వచ్చింది లోనావాలాలోనే వన్ ఆఫ్ ద టాప్ టూరిస్ట్ ప్లేస్ అయిన కర్లా కేవ్స్కి. కొంచెం పైకైతే నడవాలి, కొంచెం ట్రెక్కింగ్ ఉంటుంది, నాకు తెలిసి 1-2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. పైకి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి, పైకి వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూపిస్తాను. ఇదైతే తప్పకుండా ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది పైన. పైకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పడుతుంది పైకి రావడానికి. వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది, ఫుల్ క్రౌడ్ ఉంది, వీకెండ్ అవడం వల్ల ఫుల్ రష్గా ఉంది. లోపలికి వెళ్ళడానికి పెద్ద లైన్ ఉంది, అదో పెద్ద టాస్క్, కానీ చాలా బాగుంది ఇక్కడైతే మొత్తం ప్లేస్ అయితే. నెక్స్ట్ మనం వచ్చింది బజే కేవ్స్, ఎగ్జాక్ట్గా కర్లా కేవ్స్కి ఆపోజిట్ ఇటువైపు మెయిన్ రోడ్కి వచ్చేస్తే సెంటర్లోనే ఆపోజిట్ రోడ్లో ఉంటుంది, లోపలికి వచ్చేయాలి. ఇదంతా బజే కేవ్స్ ఏరియా, ఇక్కడ చిన్న వాటర్ఫాల్ ఉంది, ఇది చూసుకొని బజే కేవ్స్ పైకి అయితే వెళ్దాం. పర్లేదు దా, ఎంత దూరం అవుతుంది బజ్జా కేవ్స్? 10 నిమిషాలు లేదా, ఎక్కేద్దాం, తొక్కుండి పోదాం హిందీ వాళ్ళైన వాళ్ళ. పైన ఇలా ఉంటుంది, ఎంట్రీ ఫీజు అది 25 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే బౌద్ధ స్టాచ్యూస్ ఏముండవు, ఇదంతా మనం కొంచెంసేపు మెడిటేషన్ చేసుకునే ఏరియాలో ఉంటుంది అంతే. స్తూపాలు ఉంటాయి మొత్తం. ఇంకొంచెం ఆ పక్కకి వెళ్తే వాటర్ఫాల్ ఉంటుంది, మనం కింద నుంచి ఒక వాటర్ఫాల్ పెద్దది మనకు కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్తే మనం పక్క నుంచి చూడొచ్చు దాన్ని, ఆ చివరికి వెళ్తే ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూద్దాం అది కూడా. ఆ బాజే కేవ్స్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే బయటకు వచ్చి ఇక్కడ ఒక వాటర్ఫాల్ కనిపిస్తుంది చూడండి, శుభ్రంగా హ్యాపీగా చిల్ అవుతూ స్నానాలు చేయొచ్చు ఇక్కడ. అదిగో మనం ఇందాక పక్క నుంచి చూసాం కదా, అదిగో పైన వాటర్ఫాల్ కనిపిస్తుంది చూడు, అదే అది మనం పక్క నుంచి చూసాం బజే కేవ్స్ పక్కన. కింద ఇది ఒక వాటర్ఫాల్ అంతే, ఇక్కడ నుంచి బ్యాక్ టు రూమ్, ఇంకా నెక్స్ట్ డే. Day 2లో చూడవలసిన ప్రదేశాలు Day 2లో మన రూమ్ నుంచి వస్తుంటే మనం కండాల వ్యూ పాయింట్ దాటే వెళ్ళాలి, లోనవాల అటువైపు వెళ్ళాలంటే
ఖండాల పాయింట్ చూడండి. అసలు ఎర్లీ మార్నింగ్ భలే ఉంది. మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి. ఆ ఫాగ్లో ఆ నేచర్ అసలు సూపర్ ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ చేయడానికి ఇదిగోండి ఎంఎం కేఫ్ ఉంది కదా ఇక్కడ, ప్యూర్ వెజ్ సౌత్ ఇండియన్ అన్నీ దొరుకుతాయంట. పక్కనే ఖండాల వ్యూ పాయింట్ ఉంటుంది, ఆ పక్కనే హోటల్. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక్కడ ట్రై చేయండి, ఇక్కడికి వచ్చినప్పుడు పావుభాజీ అయ్యో దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది. ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయి చూడండి. కాస్ట్ పర్ల, టేస్ట్ సూపర్ డూపర్ ఏం కాదు, కానీ మనకి ఏదో వర్త్ వర్త్ వరమా వర్త్ అన్నట్టు వర్త్ అది. ఐ లవ్ లోనోవాల ఖండాల లేకిదా. ఐ లవ్ లోనోవాల ఉంది ఇక్కడ, ఫోటో దిగొచ్చుగా. ఐ లవ్ లోనోవాల ఉంది, ఖండాల లేక్. మీరు ఏదైనా ముందుగా గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకోండి, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఖండాల లేక్ తర్వాత లోనావాలా లేక్, బూషి డ్యాము అన్నీ ఒక వేలోనే ఉంటాయి. అవన్నీ చూసుకొని వచ్చేయచ్చు. గూగుల్ మ్యాప్స్ యూజ్ చేయండి. ఎక్కడైనా నెట్వర్క్ అయితే బాగానే ఉంది, ఎయిర్టెల్ జియో బాగానే పనిచేస్తున్నాయి. ఈ లోనావాలా లేక్ దగ్గరికి మీరు మార్నింగ్ 9 లోపు వస్తేనే ఈ లుక్ చాలా బాగుంటుంది. మీరు మధ్యాహ్నం ఆ టైంలో వచ్చినా పెద్ద ఏమనిపించదు, వర్షం కురిసే టైంలో ఎర్లీ మార్నింగ్ మాత్రమే బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం బూషి డ్యామ్కి వెళ్ళిపోవచ్చు. ఇదే వేలో ఇదిగోండి, ఇదే బూషి డ్యామ్. బైక్ 30 రూపీస్ తీసుకున్నారు పార్కింగ్ ఫీజు. ఇక్కడ నుంచి లోపల కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. లేదుగా ఇదే అయితే వాటర్ లేవు. అట్నుంచి నడుచుకొని వస్తే కొంచెం వాటర్ ఉంటాయి అనుకుంటా. ఇక్కడేం లేవులే, అబ్బా చల్లగా ఉన్నాయి. ఇది బూషి డ్యామ్. అసలు మీరు లోనావాలా వచ్చినప్పుడు దేనికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ బూషి డ్యామ్కి రండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ గ్రూప్ వస్తే అసలు ఫ్రెండ్స్ గ్రూప్ అయితే ఇంకా చిల్లవో చిల్ అవుతారు, మామూలుగా ఉండదు, ఒక రేంజ్లో ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం. చాలాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేస్తారు, చెయ్యండి పర్లేదు, చాలా బాగుంది ఇక్కడ. టైగర్ పాయింట్కి వెళ్తుంటే మధ్యలో ఒక వ్యూ పాయింట్, జనాలందరూ ఫోటోలు దిగుతున్నారు. ఇదిగో ఇక్కడ నుంచి ఇప్పుడు అంతా జంప్, వ్యాన్లోకి వచ్చేసారు లైట్గా వర్షం పడుతుందని. ఇంకా అక్కడ ఉన్నారు, అటువైపు ఉన్నారు. ఇక్కడ నుంచి టైగర్ పాయింట్కి పోవడమే. టైగర్ పాయింట్ లైన్ పాయింట్ పక్క పక్కనే ఉంటాయి. కాకపోతే బూషి డ్యామ్ నుంచి ఆల్మోస్ట్ 4-5 కిలోమీటర్స్. అదిరిపోలా పోలా. ఏం కనిపించట్లే ముందు. ఏం కనపడలా, ఏం కనిపించట్లే. స్లో వెళ్ళు, ఒక పక్కకి వెళ్ళేటో గట్టి లైన్స్ పాయింట్. లైన్స్ పాయింట్కి వచ్చాం, ఏం కనిపిస్తుంది ఏం లేదు, మొత్తం ఫాగ్. లైన్స్ పాయింట్ క్యామెల్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ క్యామెల్ రైడ్ ఉన్నట్టు ఉంది. లైన్స్ పాయింట్ ఆ బాపలు ఫుల్ ఎంజాయ్, డ్యాన్సులు రచ్చ రంబోలా.
నాడు ఫోర్ట్కి వెళ్ళేటప్పుడు చూడండి రోడ్డు ఎలాగుంది, అసలు బైకులు ఎక్కట్లే కార్లు కూడా ఎక్కట్లే, అమ్మా చాలా హైట్ ఉంది. ఇప్పుడు మనం లోగడ్ ఫోర్ట్ దగ్గరికి వచ్చాం. దీని అయితే ట్రెక్ చేసి పైకి వెళ్ళాలి. ఈ వేలోనే వీసాపూర్ ఫోర్ట్ కూడా ఉంటుంది, మీకు ఏది నచ్చితే దాన్ని అయితే ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళండి. ఇది అయితే తక్కువ టైము, ఆ డిస్టెన్స్ కూడా తక్కువ ఉంటుంది, కొంచెం రిస్క్ తక్కువ. అదే వీసాపూర్ ఫోర్ట్ అయితే కొంచెం రిస్క్ ఎక్కువ అంటారు, మా చాయిస్ ఇది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకేనా, ఇక్కడే ఫుడ్ తినేసి పైకి వెళ్ళొచ్చు. పార్కింగ్ ఫీజు అయితే ఏం లేదు. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఇదేంటిది? అదే చారువా ఎక్స్ట్రా ఇచ్చాడు. చారువానా? ఇది సాంబారు. ఒక రోటీ ఇచ్చాడు, ఇది పరమాన్నమా? పరమాన్నం. వైట్ రైస్ ఏది? రైస్, రైసే లే, పరమాన్నంలా ఉంది. నాన్ వెజ్ అయితే 120, నాన్ వెజ్ అయితే 220, వెజ్ అయితే 180 అంట. ఇది లోగడ్ ఫోర్ట్ ఎంట్రన్స్. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఇంకా మొదలు పెడదామా? ఆ పైకి వెళ్ళాలి మనం. ఇప్పుడు వచ్చేప్పుడు కన్ఫామ్గా మంచి షూస్ అండ్ వాటర్ బాటిల్ క్యారీ చేయండి, మర్చిపోవద్దు. ఇలాంటి ట్రెక్కింగ్ ప్లేసెస్కి ఒక్కరిద్దరికన్నా ఒక 3-4 మెంబర్స్ రండి, చాలా బాగుంటుంది, భలే ఎంజాయ్ చేస్తారు. ఆ ట్రెక్కింగ్ కూడా పెద్ద కష్టం కూడా అనిపించదు, జాలీగా మాట్లాడుకుంటూ పైకి వెళ్ళొచ్చు హ్యాపీగా. అంతేనా? అది పైన అలా ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఫుల్ వీడియోస్ చూడండి. దీంట్లో చిన్న క్లిప్స్ మాత్రం యాడ్ చేస్తున్నా, ఫుల్గా ఉండదు. ఇంకా ఇక్కడి నుంచి ట్రెక్ అయిపోయింది, ఇంతటితో ఈరోజు కంప్లీట్. నెక్స్ట్ డే 3. నెక్స్ట్ డేలో వ్యాక్స్ మ్యూజియం చూడండి. ఇది లోనోవాలాలో 2-3 ప్లేసెస్లో ఉంది. లోనోవాలా సిటీ సెంటర్లో ఉంది, అవుట్కట్స్లో కూడా ఉంది, ఎక్కడైనా పర్లేదు. ప్రైస్ ఎలా ఉంటాయి? మినిమం ఎంట్రీ 200. ఛత్రపతి శివాజీ రాజా. గాంధీ తాత ఫోటో ఓపెన్ గంగం స్టైల్. మైకేల్ జాక్సన్ అదిరిపోయింది, మామూలుగా ఉండదు. మెస్సీ బాబాయ్ సూపర్. నువ్వు సెలబ్రిటీస్ ఫొటోస్ మొత్తం పైన, కింద ప్రభాస్ భీమవరం బుల్లాడు ప్రభాస్ బాబు, మామూలుగా ఉండదు. ఇలా షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ అండ్ మన తల్లైబ్బ రజనీకాంత్, ప్రభాస్ బాబు విగ్రహాలు ఇవే మెయిన్ అట్రాక్షన్. ఇలా చాలామంది ఉంటాయి. ఒకసారి వెళ్ళి చూడండి, వ్యాక్స్ మ్యూజియం చాలానే బాగుంటుంది. ఏవన్ చిక్కీ, పక్కన సూపర్ చిక్కీ కూడా ఉంది. పక్కన సూపర్ చిక్కీ, ఎదురుగా చాలా చిక్కీలు ఉన్నాయి. కాకపోతే ఈవన్ చిక్కీలో బాగుంటుంది అంటే ఇక్కడ ట్రై చేయండి తీసుకుంటే, లోనావాలా స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. లాస్ట్ డేలో నేను కేపీ ఫాల్స్ ట్రెక్ అయితే వెళ్ళాను. రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్లో, చాలా ఫేమస్ అది. అదైతే నేను సజెస్ట్ చేయను, కొంచెం రిస్క్ ఎక్కువ, దానికి అఫీషియల్గా ఎంట్రీ కూడా లేదు. కాకపోతే నేను కోపోలీలో ఆ విలేజ్లో ఉన్నా కాబట్టి దానికి దగ్గరలో ఉంది. లోనావాలా సెంటర్కి అయితే ఇది చాలా దూరం. మీరు నెక్స్ట్ డే వీసాపూర్ ఫోర్ట్ కానీ కోరిగడ్ ఫోర్ట్ ఎలా ఉంటాయి అటువంటి ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఇది అయితే కొంచెం రిస్క్ అని నా అభిప్రాయం. అంతే, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఒకసారి మన ఛానల్లో ఉంది, చూడండి. చాలా బాగుంటుంది, చాలా కష్టపడి ట్రెక్ చేసుకుని అయితే పైకి వెళ్ళాను, దెబ్బలు కూడా తగిలించుకొని వచ్చాను కిందకి. కాకపోతే మన తెలుగులకు చూపించాలని కోరికతో ఇదైతే చేశాను. ఎప్పుడు హిందీ వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ ట్రెక్ని, ఆ రైల్వే బ్రిడ్జ్ని వాళ్ళే చూపిస్తారు, మన తెలుగు వాళ్ళు కూడా చేయాలని కోరికతోనే అక్కడికి వెళ్ళి
మీకు చూపించా. ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంది, ఒక్కసారి మన ఛానల్ని చూసి ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. ఇదే కేపీ ఫాల్స్ రైల్వే బ్రిడ్జ్ ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ రీల్, ఎప్పుడు హిందీ వాళ్ళు చేస్తారని చెప్పి లోనో వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు చేయాలనిపించింది. రిస్క్ అయినా పర్లేదని చేశాను. చాలా రిస్క్, కొండలు లోయలు దాటుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఫుల్ వీడియో ఉంది, ఒకసారి ఫుల్ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్లేస్ అయితే. చూసారు కదా వీడియో మొత్తం. లోనవాలా ట్రిప్ను, ఒక 3 డేస్ ట్రిప్ని ఒక 5000లో ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు, హ్యాపీగా వెళ్ళొచ్చేయచ్చు. మ్యాక్సిమం లోనవాలని గ్రూప్గా వెళ్ళడానికి చూడండి, చాలా బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. 1-2 మెంబర్స్ కన్నా 4-5 మెంబర్స్ వెళ్ళండి, చిల్ అవుతారు భలే, చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంతటి ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నా, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ ఇదిగో కనిపిస్తుంది కదా, రిడాన్ బ్లాగ్స్, దానికైతే మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా యూట్యూబ్లో కూడా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో మాత్రం నచ్చితే మనకు కొంచెం మన ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు అక్టోబర్ ఆ సీజన్లో కూడా వెళ్ళొచ్చు కాబట్టి చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంతటి వీడియో ఎంజాయ్ చేస్తున్నా, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.